అందరికీ నమస్కారం. ఎంతోమంది మహిళలు ఎన్నో రంగాలలో విజయాలను సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి మహిళల విజయాలను మీ ముందుకు తీసుకురావాలనే మా ఈ చిన్న సంకల్పమే ఈ నారీ సైతం. ఎటువైపు అడుగు వేసినా, ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేసినా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎవరూ ఎవరి కోసం ఏమీ చెయ్యరు. ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు సమాజ పోకడ. ఈ స్వార్థపూరిత సమాజంలో అన్ని స్వార్థంతో కాదు. సమాజంలోని కొందరు అభాగ్యుల కోసం స్వార్థరహితంగా కొన్ని కొన్ని సేవలు చేయడానికి కనీసం కొంతమంది అయినా ముందడుగు వేయాలి అంటారు అరుణాచింత. యాక్సిలం పబ్లిక్ స్కూల్ గుంటూరు ఆంధ్రప్రదేశ్లో తన ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించి ఎంబీఏ హెచ్ఆర్ ఉస్మానియా యూనివర్సిటీ, గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్, జీఎన్ఐఐటి ఫ్రమ్ ఎన్ఐఐటి లాంటి ఎన్నో ఉన్నత చదువులు చదివి ఆ తరువాత తనకి అత్యంత ఇష్టమైన మీడియా రంగంలోకి మైక్రోసాఫ్ట్ ఇండియా సంస్థ ద్వారా సీనియర్ హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్గా తన విశేష సేవలు అందించడమే కాకుండా మీడియా కన్సల్టింగ్ సర్వీస్, క్రియేటివ్ కాన్సెప్ట్ అండ్ మేనేజింగ్ కార్పొరేట్ మరియు షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్ మేకింగ్లలో అనుభవం గడించి ఆ అనుభవాన్ని అంతా రంగరించి తానే స్వయంగా ఎంతో మందికి ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో విల్కో మీడియా సర్వీసెస్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలుగా ఉంటూ ఏపీఆర్ ఇన్ఫ్రా, ఏపీఆర్ ఇండియా అనే గొప్ప సంస్థలను తానే స్వయంగా స్థాపించి వ్యవస్థాపకురాలుగా మరియు సీఈఓగా వ్యవహరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాక ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో రాణిస్తూ దినదిన ప్రవర్ధమానంగా అంచెలంచెలుగా ముందుకి సాగుతున్న మన ధీర వనిత అరుణ చింతా గారు. సరే, నేను నా వ్యాపారాలు, వృత్తి బాగానే ఉన్నాయి, దీనివల్ల నేను సాధించింది ఏమిటి, ఈ సమాజ శ్రేయస్సు కోసం నేనేమి చేశాను అనే ప్రశ్న ఆమె అంతరంగంలో ఆరంభమైంది. ఆ ఆరంభమే ఆమె మదిలో ఒక గొప్ప సేవాభావానికి నాంది పలికింది. ఆ సేవాభావంతో ఎన్జీఓగా ఆడపిల్లల్ని అంగట్లో బొమ్మలు చేసి అమ్మకాలు చేస్తున్న దుష్టుల మీద ధ్వజమెత్తి ఆ దుష్టుల పీచమణచడానికి తన వంతు బాధ్యతగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఆ సమస్య మీద తన సృజనాత్మకతని జోడించి కామినేని వంటి హాస్పిటల్స్ ద్వారా విలువైన సమాచారాన్ని సేకరించి ఆ సమాచారంతో షార్ట్ ఫిల్మ్స్ తీసి మేధావుల మన్ననలు అందుకోవడమే కాక యూనిసెఫ్ వారి ఎక్సలెన్సీ అవార్డును అందుకున్నారు. అంతటితో ఆగక పలు ఆశ్రమాలలో ఆశ్రయం పొందుతున్న ఎంతో మంది కోసం, వారి సంక్షేమం కోసం విరివిగా విరాళాలు సేకరిస్తూ తారే కాక సమాజ సేవ చెయ్యాలి అనే ఉత్సాహంతో, ఉదారభావంతో ముందుకు వస్తున్న చాలా మందిలో సేవాభావాన్ని పెంపొందిస్తూ వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ మానవ సేవే మాధవ సేవ అని బోధిస్తూ సేవారంగంలో సూటిగా నిక్కచ్చిగా ముందుకు వెళ్తున్నారు అరుణ చింతా గారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, సృజనాత్మక రచనలు చేయడం తన హాబీలు అని చెబుతోన్న అరుణ చింతా గారికి మన నారీసేన వినమ్రంగా నమస్కరిస్తోంది. నమస్తే అరుణ్ గారు. అరుణ్ గారు, మీ కెరియర్ మైక్రోసాఫ్ట్లో హెచ్ఆర్గా స్టార్ట్ అయ్యి ఏపీఆర్ ఇన్ఫ్రా, ఏపీఆర్ మీడియాకి రావడానికి కారణం ఏంటి? యా, ఆఫ్టర్ ఫినిషింగ్ మై ఎంబీఏ హెచ్ఆర్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ మైక్రోసాఫ్ట్ క్యాంపస్ యాజ్ అ సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్. సో అక్కడ ఒక 3 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ దిస్. ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి ఉండేది, ఫీలింగ్ దట్ ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ దిస్ జాబ్, 9 to 6 జాబ్ కాదు, ఇంకా ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా ఏదో ఎన్హాన్స్ చేయాలి, ఇంకా బిగ్గర్ వేలో ఏదో చేయాలి అని ఒక తప్పన ఉండేది. దాంతో అసంతృప్తితోటి ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ అ మీడియా కంపెనీ. అండ్ దెన్ ఐ రిజైన్డ్ ఇన్ మైక్రోసాఫ్ట్ అండ్ ఐ స్టార్టెడ్ అ కంపెనీ కాల్డ్ విల్కో మీడియా అండ్ దెన్ ఇట్ కన్వర్ట్స్ ఇన్ టు ఏపీఆర్ మీడియా నౌ. ఆ తర్వాత ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఐ టుక్ ఎ గ్యాప్ ఫర్ 1 ఇయర్ ఇన్ బిట్వీన్. ఆ 1 ఇయర్ గ్యాప్లో ఖాళీగా ఎందుకు ఉండాలి, సో ఐ షుడ్ డూ సమ్ అకాడమిక్ అనేసి ఏపీఆర్ ఇన్ఫ్రా స్టార్ట్ చేయడానికి గల కారణం అనమాట. ఐ ఫినిష్డ్ మై ఇంటీరియర్ కోర్స్, గ్రాడ్యుయేషన్ కోర్స్. ఆఫ్టర్ ఫినిషింగ్ దాట్ మీడియాతో పాటు ఏపీఆర్ ఇన్ఫ్రా కంపెనీ స్టార్ట్ చేసి ఆ చేసిన కోర్స్కి ఏదైనా సార్థకత దొరుకుతుంది చేయాలి అని స్టార్ట్ చేస్తే టచ్ కూడా అది చాలా పెద్ద హిట్ అయింది.
సో ఐఎమ్ మేనేజింగ్ బోత్ ద కంపెనీస్ ఏపీఆర్ మీడియా అండ్ ఏపీఆర్ ఇన్ఫ్రా నౌ. మీరు ఏపీఆర్ మీడియా అన్నారు కదా, సో మీడియా అంటేనే చాలామంది మహిళలు అభద్రతా భావంతో ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ దీన్ని అభద్రతా భావం వల్ల ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. దీనికి మీరేం చెప్తారు? మీడియా ఫీల్డ్లో అభద్రతా భావం ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ పాయింట్ ఫస్ట్, బికాస్ అభద్రతా భావం ఆర్ ఇన్సెక్యూరిటీస్ ఆర్ ఎవ్రీవేర్, అన్ని రంగాల్లో ఉన్నాయి. సో ఓన్లీ వై ఆల్ దిస్ పీపుల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ మీడియా ఐ డోంట్ అండర్స్టాండ్. ద థింగ్ ఇస్ మీడియాలో ఒక్క డిపార్ట్మెంట్ ఉండదు, చాలా మంది వర్కర్స్ కలిసి పనిచేస్తే ఒక ఫిల్మ్ తయారవుతుంది, ఒక సీరియల్ తయారవుతుంది, ఎనీ ప్రోగ్రామ్. సో వెన్ ఇట్ కమ్స్ టు అ ప్రొఫెషనల్ లెవెల్, వెన్ వీఆర్ ప్రొఫెషనల్, ఈ ఎక్స్ప్లాయిటేషన్ పార్ట్స్ ఇవన్నీ సెకండరీ. సో ఐ డోంట్ నేను ఖచ్చితంగా అగ్రీ చేయను ఈ విషయానికి. యాక్చువల్లీ ఎందుకంటే ఎక్స్ప్లాయిటేషన్ ఇస్ దేర్ ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్. మన పక్క ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. అలాంటప్పుడు వై షుడ్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ పర్టికులర్లీ ఇన్ మీడియా? సో ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. సో ఎవరైనా కూడా వెళ్ళి అందులో యాక్ట్ చేయొచ్చు, వర్క్ చేయొచ్చు అని అంటారు మీరు? ఖచ్చితంగా. మీరు కార్పొరేట్ ఫిల్మ్ మేకింగ్లో కూడా ఉన్నారు, సో అందులో మీరు ఎలాంటి ఫిల్మ్స్ చేశారు? యా, వీ డిడ్ యాడ్ ఫిల్మ్స్ అండ్ కార్పొరేట్ ఫిల్మ్స్ ఫర్ సో మెనీ ఆర్గనైజేషన్స్ లైక్ అపోలో, కామినీ హాస్పిటల్స్, యూనిసెఫ్ అండ్ సాక్షి, సమ్ అదర్, జ్యోతి ఐ బ్యాంక్ అస్సాం, లైక్ దట్ వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ సో మెనీ ఆర్గనైజేషన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్లీ. అందులో సంతోషపడ్డ విషయం ఏంటంటే, వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ యూనిసెఫ్ ఐ గాట్ అన్ ఎక్సలెన్స్ అవార్డ్. సో ఐ టుక్ ఇట్ అస్ అన్ ఎంకరేజ్మెంట్. అక్కడ నుండి ఇంకా నాకు ఎంతూజియాజం ఎక్కువైంది, ఏదో చెయ్యాలి ఇంకా అని. సో ఐ వర్క్డ్ ఫర్ సో మెనీ క్లయింట్స్, ఐ వాజ్ రియలీ హ్యాపీ విత్ దోస్ సర్వీసెస్ ఆల్సో. మీరు ఏపీఆర్ ఇన్ఫ్రా నుంచి ఎలాంటి సేవలు ఇస్తున్నారు, ఎలాంటి సేవలు చేస్తున్నారు? ఏపీఆర్ ఇన్ఫ్రా ఇస్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. నేనైతే ప్రస్తుతానికి కంప్లీట్లీ ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇంటీరియర్ డిజైనింగ్ స్టఫ్. వన్స్ ఐ గెట్ అ ప్రాపర్టీ, క్లయింట్ ఒక ప్రాపర్టీ మాకు ఇచ్చినప్పుడు, కంప్లీట్గా ఫ్లోర్ ప్లాన్ దగ్గర నుంచి లేకపోతే సెమీ కన్స్ట్రక్టెడ్ పొజిషన్లో ఉన్నప్పుడు, వి విల్ ఎంటర్ ఇన్ టు దట్ ప్రాపర్టీ. వీ విల్ డిజైన్ ద ప్రాపర్టీ అకార్డింగ్ టు ద క్లయింట్ నీడ్స్. డిజైన్ చేసిన తర్వాత ఇంక్లూడింగ్ ఫర్నిచర్, ఇంక్లూడింగ్ దర్ రిక్వైర్మెంట్స్ లైక్ కలర్ కాంబినేషన్ దగ్గర నుంచి అన్నీ కన్సిడర్ చేసి, వీ విల్ డిజైన్ ద కంప్లీట్ ప్రాపర్టీ ఇంచ్ టు ఇంచ్, అండ్ దెన్ విల్ మేక్ అ 3D యానిమేషన్ ఫర్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ అండ్ షో టు ద క్లయింట్ ఫస్ట్. వన్స్ దే ఆర్ హ్యాపీ విత్ దట్ డిజైన్, వీ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, అంటే ఇప్పుడు ఓల్డ్ టైప్ హౌసెస్ కూడా అవి ఎవ్రీథింగ్ అండి. ఓల్డ్ టైప్ హౌసెస్ ట్రెడిషనల్గా డిజైన్ చేయడానికి, లేకపోతే కార్పొరేట్ ప్రాపర్టీస్, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎవ్రీథింగ్ విల్ డూ ఇట్. ఏపీఆర్ ఇన్ఫ్రా అండ్ ఏపీఆర్ మీడియా, ఈ రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఈ రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఏపీఆర్ ఇన్ఫ్రా ఇస్ ఇన్ టు ఇంటీరియర్ డిజైనింగ్ స్టఫ్ అండ్ ఏపీఆర్ మీడియా ఇస్ మీడియా యాడ్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ కార్పొరేట్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ వాట్ ఎవర్. బిజినెస్ వైజ్ బోత్ ద కంపెనీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, బట్ దెర్ ఈస్ వన్ యూనిక్ పాయింట్ ఇన్ బోత్ ద బిజినెసెస్ ఇస్ క్రియేటివిటీ. మీడియా కంపెనీలో మీరు ఒక ఫిల్మ్ క్రియేట్ చేసిన తర్వాత సేమ్ ఫిల్మ్ మళ్ళీ నేను రేపు చేస్తాను అంటే కుదరదు. సో టుమారో విల్ బీ అ డిఫరెంట్ క్రియేటివ్ స్టఫ్. సో అట్ ద సేమ్ టైమ్ ఏపీఆర్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయినా, డిజైనింగ్ కంపెనీ అయినా, ఒక డిజైన్ నేను అన్ని దగ్గరలా చేస్తాను అంటే కుదరదు. సో యూ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ డిజైన్ ఎవ్రీ డే. సో ద క్రియేటివ్ స్టఫ్ ఇస్ వెరీ కామన్ ఇన్ బోత్ ద బిజినెసెస్. ప్రాబబ్లీ దట్స్ వేర్ ఐ కనెక్టెడ్ విత్ బోత్ ద కంపెనీస్, బోత్ ద ఆర్గనైజేషన్స్. ఓకే, మీరు అంటే ఇప్పుడు ఓల్డ్ టైప్ హౌసెస్ అవన్నీ కూడా రెనోవేట్ చేయటం ఇవన్నీ చేస్తుంటారు కదా, మీరు కస్టమర్స్ దగ్గర ఎలాంటి కాంప్లిమెంట్స్ తీసుకున్నారు, అవి తీసుకున్నప్పుడు హౌ యూ ఫీల్? ఆబ్వియస్లీ ఇఫ్ సంబడి గివ్స్ మీ ఎ కాంప్లిమెంట్ ఫర్ మై జాబ్, ఎనీబడి కెన్ ఫీల్ రియలీ హ్యాపీ. దోస్ విల్ బీ ద మెమొరబుల్ మూమెంట్స్ ఇన్ లైఫ్. సో ఒక జాబ్ చేసినప్పుడు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ మనకు వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ బీ హ్యాపీ. అట్ ద సేమ్
టైం జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయడానికి ఎంతూజియాజం వస్తుంది. సో దట్స్ హౌ ఐ ఆల్సో ఫెల్ట్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ మై జాబ్. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు బిజినెస్లో. సో మీరు నాకు తెలిసి చాలా వరకు అందరినీ సాటిస్ఫై చేసి ఉంటారనుకుంటున్నాను. కొన్ని ఎలాంటి ఏదైనా మీరు అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అలాగే ఏమైనా రిసీవ్ చేసుకున్నారా, అలాంటిది ఏమైనా జరిగిందా? ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను నో అని, బికాజ్ ఎవ్రీ కస్టమర్ విత్ మీ ఐ మీన్ ఐ వర్క్డ్ ఫర్ ద రియలీ హ్యాపీ. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో, మేము వర్క్ చేసిన క్లయింట్స్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవి మాత్రమే నేను ఈ బిజినెస్లో ఇంకా కొనసాగటానికి మెయిన్ ఎంకరేజ్మెంట్. నేను ఏదైనా వర్క్ కమిట్ అయిన తర్వాత ఐ విల్ బీ 100% ఫోకస్డ్ ఆన్ దట్ పర్టికులర్ జాబ్. సో నాకైతే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏం లేవండి, అండ్ ఆల్ మై కస్టమర్స్ ఆర్ రియలీ హ్యాపీ అండ్ ఐ హ్యావ్ డన్ యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్స్, ఐమ్ రియలీ హ్యాపీ. మీ ఆఫీస్ ఎక్కడ ఉందండి? మాది పంచవటి కాలనీ, మణికొండ, హైదరాబాద్. మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? నా ఫ్యూచర్ గోల్, ఏపీఆర్ ఇన్ఫ్రా కంపెనీలో ప్రస్తుతం 125 మెంబర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో నెక్స్ట్ కమింగ్ 2 ఇయర్స్లో 500 to 1,000 మెంబర్ ఆఫ్ వర్కర్స్ నా దగ్గర వర్క్ చేయాలి, అంటే ఆ రేంజ్లో డెవలప్ చేయాలి. At the same time, chain of organizations like, example, ICICI Bank, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్, చైన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ఆ ఆర్గనైజేషన్స్కి బిట్ చేయగలగాలి. బికాజ్ ప్రస్తుతం నేను ఇండివిజువల్ క్లయింట్స్కి వర్క్ చేస్తున్నాను. సో అలా కాకుండా కాదు, వాళ్ళతో పాటు చైన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్కి, కార్పొరేట్ సెక్టార్స్కి బిట్ చేసి వర్క్ చేయాలని అనుకుంటున్నాను. ద సేమ్ టైమ్ మీడియా కంపెనీ విషయానికి వస్తే, వన్ ఆఫ్ ద బెస్ట్ మీడియా సర్వీసెస్ ఇస్తున్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ మీడియా కంపెనీ అని అనిపించుకోవాలని ఉంది. నారీసేన ప్రేక్షకులకి మీరిచ్చే సందేశం ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, యూ హ్యావ్ టు రికగ్నైజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. వన్స్ యూ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, యూ విల్ కమ్ టు నో వాట్ యూ కెన్ డూ, వాట్ యూ కెన్ అచీవ్. మనకు ఒక టార్గెట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది. అయితే మనం టార్గెట్ చూస్ చేసుకునే ముందు మన దగ్గర ఉన్న స్కిల్ సెట్స్ ఆ టార్గెట్కి సూట్ అవుతున్నాయా అని ఒకసారి ఆలోచించుకుని, వన్స్ వీ స్టార్ట్ ఇట్ విల్ బీ అ డెఫినెట్లీ సక్సెస్ఫుల్ బిజినెస్, సక్సెస్ఫుల్ విమెన్. సో అలా సక్సెస్ఫుల్ అయ్యి మనం హ్యాపీగా ఉంటూ, మన దగ్గర వర్క్ చేసే వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ, మన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాలని కోరుకుంటున్నాను. చూసారా అరుణ్ గారి మాటల్లో, ప్రతి మనిషి ఒక టార్గెట్ పెట్టుకొని తను చేసే పని ఆ గోల్ రీచ్ అవ్వాలి అని పెట్టుకుంటే విజయం మనదే అవుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.